గోదావరి జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి అమలాపురం వరకు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? ఇరువైపులా కోనసీమ అందాలతో పచ్చని పైరు, అనేక రకాల వృక్షములు దర్శనమిస్తుంటాయి. అటువంటి అందాలను తిలకించడానికి ఎన్నో గ్రామాల నుండి కోనసీమకు వస్తుంటారు పర్యటకులు. అటువంటి పర్యటక కేంద్రమైన రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను సైతం అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. అదేమిటి అనుకుంటున్నారా? ఒకసారి ప్రయాణం చేసి చూడండి. రహదారులు గోతులమయం, అందులో వర్షం పడితే ఆ గోతులు కూడా కనపడని పరిస్థితి. ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడితే వెంటనే బాడీలో ఏదో ఒక పార్ట్ విరగాల్సిందే. వ్యవసాయానికి బాగా పండించే గోదావరి జిల్లాలో కోనసీమ ఒకటి. నిత్యం వ్యవసాయ పనుల మీద మార్కెట్ అయినటువంటి రావులపాలెంకు కొన్ని వేల వాహనాలపై లోడుతో ప్రయాణిస్తూ ఉంటారు రైతులు. ఈ గోతుల్లో పడి సరుకుతో పాటు వాహనాలు కూడా పాడైపోతున్నాయని, అనేక మంది ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే, ఇదే ప్రధాన రహదారి పక్కనే పంట కాలువ, ఏ ప్రమాదం జరిగినా మృత్యు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అటువంటి రహదారిని సైతం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. విచిత్రం ఏమిటంటే, ఇదే రహదారిపై నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. కాని వారు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారి మీదుగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రంలో అయినటువంటి మందపల్లి, అయినవిల్లి, ముక్తేశ్వరం, మురమల్ల మొదలైన అనేక పుణ్యక్షేత్రంలకు వెళ్లాలి. ఎంతో భక్తితో వచ్చే భక్తులకు ప్రయాణం నరకప్రాయంగా మారడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకసారి ప్రయాణం చేసిన ప్రయాణికులు మరల ఈ రహదారి గుండా ప్రయాణం చేయడానికి సిద్ధపడడం లేదు. ఎప్పటికీ బాగుపడతాయో కూడా తెలియని పరిస్థితి.